పార్టీలో దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఫామ్ బిల్స్ మూడింటిని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టడాన్ని, రైతుల భవిష్యత్తుని అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల దగ్గర పెట్టడానికి కూడా మేము మద్దతు ధర లేకుండా ఈ దేశంలో రైతు బతికేటువంటి పరిస్థితి లేదు. మద్దతు ధర ఉండేటువంటి చట్టాలే రావాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని ఎత్తేసి ఈ దేశంలో వినియోగదారులకి ఆహార ధాన్యాలు అందుబాటులో రాకుండా విపరీతంగా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ధరలు పెంచుకొని లాభపడేటట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్ ఉపయోగపడేటటువంటి ఆ చట్టాన్ని విరమించుకున్న దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు దేశంలో చలిని ఎండని దేన్ని లెక్క చేయకుండా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఫామ్ బిల్స్ మూడింటిని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టడాన్ని, రైతుల భవిష్యత్తుని అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల దగ్గర పెట్టడానికి కూడా మేము మద్దతు ధర లేకుండా ఈ దేశంలో రైతు బతికేటువంటి పరిస్థితి లేదు. మద్దతు ధర ఉండేటువంటి చట్టాలే రావాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని ఎత్తేసి ఈ దేశంలో వినియోగదారులకి ఆహార ధాన్యాలు అందుబాటులో రాకుండా విపరీతంగా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ధరలు పెంచుకొని లాభపడేటట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్ ఉపయోగపడేటటువంటి ఆ చట్టాన్ని విరమించుకున్న దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు దేశంలో చలిని ఎండని దేన్ని లెక్క చేయకుండా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని